ఎంతంటే అదిగో ఇదిగో అంటున్నాడు అంతే. మీరు దిగండ్రా, ఏమండి ఎక్కడున్నారు? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ మీద రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ కృషి చేయడం తెలిసిందే. గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో తెలుగుదేశం పార్టీ చేరికల కోసం వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. మరింత సమాచారం అందాల్సి ఉంది. ఎంతంటే అదిగో ఇదిగో అంటున్నాడు అంతే. మీరు దిగండ్రా, ఏమండి ఎక్కడున్నారు? ఎంతంటే అదిగో ఇదిగో అంటున్నాడు అంతే. మీరు దిగండ్రా, ఉంటాయి చూడు.
పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ మీద రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ కృషి చేయడం తెలిసిందే. గొల్లప్రోలు మండలం వన్నిపూడిలో తెలుగుదేశం పార్టీ చేరికల కోసం వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. మరింత సమాచారం అందాల్సి ఉంది. ఎస్సీకి ఇదే ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఎడిటర్ వర్మ ఫోన్ లైన్ అందిస్తారు. వర్మ చెప్పండి. అయితే మన పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మ కారుపై రాళ్లదాడి జరిగినట్లు తెలుస్తోంది. మన ఎక్స్క్లూజివ్గా 99 స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము. కారు అద్దాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? వర్మ ఒక్కసారి మీరు ఆడియో చెక్ చేసుకోండి, మ్యూట్లో ఉంది. చెప్పండి వర్మ. క్రియగా ఏదైతే గొల్లప్రోలు మండలంలో ఎస్విఎస్ఎన్ వర్మ ఎవరైతే పిఠాపురం వర్మ చెప్పండి అంటే ప్రియాంక ఏదైతే పిఠాపురంలో ఎస్విఎస్ఎన్ వర్మ తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే అయిన వర్మ పవన్ కళ్యాణ్ కోసం ఏదైతే టికెట్ త్యాగం చేశాడో ఆ వర్మ పవన్ కళ్యాణ్ తను అనుకున్నట్లుగా సుమారు 70,000 మెజారిటీతో గెలిపించుకున్న వర్మపై అక్కడ ఒక దాష్టికం జరిగింది. జన సైనికులందరూ కూడా పూర్తి స్థాయిలో రగిలిపోతున్నారు. కొద్ది నిమిషాల క్రితమే గొల్లపోరు మండలం వన్నెపూడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గెలుపు సందర్భంగా అక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారో వాళ్ళని అభినందించడానికి వర్మ కొద్ది నిమిషాల క్రితం అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఇది ముందస్తుగానే తెలుసుకున్న అంత కొంతమంది మోకలు ఎవరైతే ఉన్నారో గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి వేరే పార్టీకి చేసిన వాళ్ళు ఆ గ్రామంలో సుమారు 200 నుంచి 300 మంది ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఆ 300 మంది వర్మ ఇక్కడికి వస్తున్నాడని తెలిసి ఇతని వల్లే ఈ రోజు పవన్ కళ్యాణ్ గెలిచాడు, వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని చెప్పి వాళ్ళు ఆక్రోశంతో ఆవేశంతో ఈయన మీద రాళ్లతోటి అలాగే గాజు సీసాలతోటి ఈయన మీద దాడికి పాల్పడడం జరిగింది. ఒకసారిగా మనం ఎక్స్క్లూజివ్ గా అక్కడ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో వర్మ కారు ధ్వంసమైంది. అంతేకాకుండా వర్మతో పాటుగా ఆయనకి సహాయంగా వచ్చిన 4 కార్యకర్తలు కూడా గాయాలైనవి. వాళ్ళు తక్షణం హాస్పిటల్ తరలించడం జరిగింది. అయితే ఒక్కసారిగా జరిగిన ఈ సెకండ్తో వర్మ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో వర్మ ఫాలోవర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ని గెలిపించిన వారిని వాళ్ళందరినీ కూడా అభిమానించడానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు అప్పటికే వెయిట్ చేస్తున్నారు. అయితే హఠాత్ పరిణామం ఒక్కసారిగా వీళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడి తిరగడంతో వాళ్ళు కూడా వీళ్ళని అడ్డుకోవడం జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారంతో పోలీసులు కూడా అక్కడ వెంటనే రావడం జరిగింది. అల్లరబోకలందరినీ చెదరగొట్టడం జరిగింది. అయితే అప్పటికే వాళ్ళు కారు మీద దాడి చేయడం వర్మని చంపడానికి ప్రయత్నించారు అన్నది ప్రధానంగా ఇప్పుడు వస్తున్న ఆరోపణ. అయితే చాలా కుట్రలు ఇందులో జరుగుతున్నాయి. వర్మని మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు టార్గెట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఈ రోజు గెలిచాడు అంటే దానికి ప్రధాన కారణం ఎస్విఎస్ఎన్ వర్మ మాజీ ఎమ్మెల్యే కాబట్టి. మనం చూసాం జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్ విషయం అవనియండి, ఆయన చేసిన కృషి అవనియండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిలో అక్కడ మోహరించిన అంశం అవనియండి పవన్ కళ్యాణ్ కోసం. ఈ మొత్తం నేపథ్యంలో వర్మ మీద ఈ దాడి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే ఆయనకి ఫోన్ కూడా చేసినట్లుగా ఇప్పుడే మనకి సమాచారం కూడా అందింది. హుటాహుటిన ఆయన పిఠాపురం రావడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నారట. ఎందుకంటే ఢిల్లీలో ఈరోజు ఎంత బిజీగా పవన్ కళ్యాణ్ ఉన్నారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా
వర్మ కోసం ఆయన ఢిల్లీకి ఢిల్లీ నుంచి హుటాహుటిని ఇక్కడ బయలుదేరడం జరుగుతుందని చెప్పి జనసైనికులు ముఖ్య నాయకులు చెప్తున్నారు. అంతేకాకుండా ముందుగా నాగబాబు గారు పిఠాపురానికి బయలుదేరుతున్నారు. అంటే ఇలాంటి దాష్టికాలు జరగకుండా ఉండేటట్లుగా ఒక హెచ్చరిక చేసే విధంగా ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము దాడులు పాల్పడ్డాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము దాడులు పాల్పడ్డామని చెప్పి జనసైనికులందరూ కూడా రగిలిపోతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి, ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో పూర్తిగా జనసేన తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసింది. అలాంటిది ఈరోజు అధికారం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేసే అంత సాహసం చేశారు అంటే ఇక దీన్ని ఉపేక్షించకూడదు, చాలా సీరియస్ గా తీసుకోవాలని చూస్తున్నారు. అంటే ఇది ఒకరు ఇద్దరు చేసిన పని కాదు, సుమారు 300 మంది ఒక్కసారిగా వీళ్ళ మీద దాడి పాల్పడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ దృశ్యాలు కూడా మనకు కళ్ళ కట్టినట్టుగా కల్పిస్తున్నాయి. పూర్తి స్థాయిలో కారుని ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ కూడా రాళ్లతోటి వాటిని దాడి చేయడం జరిగింది. అంటే ఒక గ్రామంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ రకంగా తెగబట్టారు అంటే అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో, అక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎంత కోపంగా వీళ్ళ మీద ఉన్నారన్నది మనకి క్లియర్ గా అర్థమవుతున్నది. ఏదైనప్పటికీ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో వర్మకి అన్ని సహాయ సహకారాలు అందించడం జరిగింది, ఆయన ఈయనకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తి మీద, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కుటుంబం అంతా కృషి చేసిన వ్యక్తి మీద ఈ రకంగా దాడి జరిగింది అంటే దాన్ని ఉపేక్షించే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. దీని మీద చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. పోలీసులు ఎవరెవరు దీనికి పాల్పడ్డారన్న దాన్ని ఒక్కొక్కరిని కూడా వాళ్ళు ట్రేస్ చేయడం జరుగుతున్నది. అయితే చీకటి కాబట్టి అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్లు అవి లేవు. ఒక్కసారిగా ఒక మాస్ అటాక్ జరిగింది, 300 మంది అంటే అది తెలుసుకుంటే పరిస్థితి లేదు. కానీ స్థానికులు వర్మ తాలూకా వాళ్ళు అలాగే జనసేనలు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు పూర్తిగా వీళ్ళు చూసినట్లుగా తెలుస్తున్నది. ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్టులు చేయడమే కాకుండా కఠినమైన శిక్షలు కూడా వేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడమని చెప్తున్నారు. ఇలాంటి దాడులకు ఎవరు పాల్పడిన, వర్మ కూడా కొద్దిసేపటి క్రితమే మీడియా కూడా మాట్లాడడం జరిగింది, ఇలాంటి దాడులకు ఎవరు పాల్పడినా సరే చాలా తీవ్రంగా పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన కూడా హెచ్చరించడం జరిగింది. ఇలాంటి దాడులకు మేము ప్రతిపక్షంలో ఉండగానే భయపడలేదు, ఇప్పుడు అధికార పక్షంలో ఉండగా అసలు భయపడే ప్రసక్తి లేదు. కోకట వేళ్లతో ఇలాంటి చిల్లరగాలని ఇలాంటి అల్లర మోకల్ని పూర్తి స్థాయిలో రూపు మాపుతామని చెప్పి వర్మ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జనసైనికులు కూడా చాలా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గెలుపుకు ప్రధాన కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ తో పాటు సమానమైనటువంటి వ్యక్తి పిఠాపురం వర్మ. ఆ వర్మకే అటాక్ జరిగిందంటే పవన్ కళ్యాణ్కే అటాక్ జరిగిందా అన్నట్లుగా వాళ్ళందరూ కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి మాత్రం ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రికి ఏం జరుగుతుందో అని చెప్పి ఒక ఆందోళన ఉన్నది. ఈ విషయం తెలియగానే వర్మ మీద అటాక్ అడగానే వర్మ ఫాలోవర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆ గ్రామంలోకి ఎవరూ రాకుండా ఉండే విధంగా బయట గ్రామాల నుంచి కట్టడి చేసే ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఆగం ఇక తాడో పేడో తేల్చుకుంటామని చెప్పి వీళ్ళందరూ కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం జరుగుతున్నది. ఏదైనప్పటికీ కూడా ఈ పరిణామం మాత్రం చాలా కీలకంగా మారనుందని చెప్పొచ్చు. గత రెండు మూడు రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు ఏర్పడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అధికార పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ఈరోజు దాడులకు పాల్పడుతున్నారు అంటే దీని వెనకాతల ఎవరున్నారన్నది పూర్తి స్థాయిలో దాని మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ జరిగిన దాడిలో వర్మకు మాత్రం ఏమీ జరగలేదని వాళ్ళు ఫాలోవర్స్ అవన్నీ జనసైనికులను ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఇక్కడతో అయితే దీన్ని ఆపే ప్రసక్తి లేదు, దీని అంతు చూస్తామని కూడా వాళ్ళు శబదాలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి వర్మను ఆ ప్రాంతాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరైతే 300 మంది ఉన్నారో వాళ్ళని ట్రేస్ చేయడానికి కూడా పోలీసులు ఒక పక్క ప్రయత్నిస్తున్నారు. మరొక వైపు ఎవరైతే గాయాలైనయో వరం ఫాలోవర్స్ వరం కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా ప్రథమ చికిత్స అందించడం జరుగుతుంది. ప్రియాంక వర్మ, అయితే ఏదైతే ఈ ఘటన జరిగిన తీరు కావచ్చు, అలాగే ఆ నిందితులకు సంబంధించి ఏదన్నా సమాచారం కావచ్చు, ముఖ్యంగా పోలీసులు ఏమంటున్నారు, వారి దగ్గర నుంచి ఎటువంటి ప్రాథమిక సమాచారం ఏముంది? అంటే ప్రధానంగా ఇదంతా కూడా అనుకోని విధంగా జరిగింది. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ మెజార్టీ వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత వర్మ అన్ని ప్రాంతాలకి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా అది ఉంటుంది కదా, ఎవరి ద్వారా ఈయన గెలిచారో, ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చారో, చాలా గ్రామాల్లో ముఖ్య నాయకులు ఉంటారు, ఆ నాయకులందరినీ కూడా వీళ్ళు పరామర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు, ఆ బాధ్యతలు తీసుకున్న వర్మ ఆ స్థానికులతో మంచి పరిచయాలు ఉండవు, వర్మ ఆ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈయన ప్రత్యక్షంగా వాళ్ళకి వెళ్ళి ఏదో ఫోన్లో చెప్పడం కాకుండా వాళ్ళందరినీ కూడా అభినందించి మీ కష్టం వల్ల మేము ఈరోజు గెలాల్సి వచ్చిందనే కాకుండా అధికారం కూడా చేపట్టే పరిస్థితి వచ్చింది. సో ఈ నేపథ్యంలో మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు మీకే కష్టం వచ్చినా మేము ఉంటాము అన్న భరోసా ఇచ్చే విధంగా వర్మ అడుగులు వేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈయన ఈరోజు గొల్లపూలు మండలం వన్నిపూడి ప్రాంతానికి వెళ్ళారు. ఇంతకుముందు కూడా గత 2-3 రోజుల నుంచి ఆయన వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు, మీ వల్ల గెలిచామని చెప్పి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటున్నారు, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నారు, ఆయన తీరుస్తానని భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిపూడి గ్రామానికి వెళ్తున్నారని ముందస్తుగానే తెలుసుకున్నా, అక్కడ కొంతమంది మోకలు ఆ ప్రాంత వాసులు ఆ గ్రామ వాసులు ఈయన మీద అటాక్ చేసే విధంగా ముందస్తుగానే
వాళ్ళు పగడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే చీకటి సమయం కాబట్టి ఇప్పుడు ఏమి కూడా ఎవరు చెప్పే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా దీన్ని మాత్రం అంత ఈజీగా వదిలే పరిస్థితి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ గా దీన్ని తీసుకోవడం జరిగింది. ఆయన ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా దీని మీద ఆయన ఆరా తీయడం జరుగుతుంది. నాగబాబు గారు కూడా హుటాహుటిన పిఠాపురం బయలుదేరడం కూడా జరిగిందని చెప్పి జనసేన కార్యకర్తలు చెప్తారు. ఇక రేపు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఊహించలేని పరిస్థితి, ఎందుకంటే సామాన్యంగానే ఆయనకి ఆగ్రహం ఎలా ఉంటుందో తెలుసు. సో ఇలాంటి టైంలో తన్ని గెలిపించిన వ్యక్తికి కానీ కష్టం వచ్చింది అంటే ఎలా నిలబడతాడు అన్నది ఒక్కసారిగా మనం ఆలోచనకే అందని విధంగా ఉంటుంది. సో దీని మీద ఎంత దూరం అయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి రౌడీముక్కలు పూర్తిగా రూపమాపుతామని గతంలోనే కాకినాడలో పవన్ కళ్యాణ్ శపథం చేయడం జరిగింది, ప్రతిపక్షంలో ఉండి ఒక్క సీట్ రాలేని వ్యక్తి కూడా. సో ఈ రోజు ఇంత హై మెజారిటీతో ఒక రికార్డు స్థాయిలో విజయం సాధించిన తర్వాత ఆయనకి అండగా నిలబడ్డ వాళ్ళకి కష్టం వచ్చింది అంటే సామాన్యంగా ఆయన వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇది ఎంత దూరం అని వెళ్తుంది, ఇది ఒక గుణపాఠం కావాలి. ఇలాంటి దాడులకు పాల్పడిన అల్లరి మోకలకి ఒక గుణపాఠం కావాలి. ఎవరైనా ఇలాంటి యటాకులకు పాల్పడితే ఎంత కఠినంగా చర్యలు ఉంటాయన్నది రేపు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చూపిస్తారని జనసేకర్ అందరూ భావిస్తున్నారు. అయితే వర్మ సేఫ్ గా ఉండడం మాత్రం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.